కష్టకాలంగానే ఉన్నది ఉమ్మడి జిల్లాలో బిఆర్ఎస్ పార్టీకి అనే అభిప్రాయం కూడా వినిపిస్తా ఉంది సీనియర్ల దారేటు కాంగ్రెస్ పుంజుకుంటుంటే బీజేపీలో ఉన్నటువంటి సీనియర్ల దారేటు అనేది అర్థం కాని పరిస్థితి ఇప్పటికే తీవ్రమైనటువంటి ఇబ్బందిలో కూరుకుపోయింది తెలంగాణలో బీజేపీ పార్టీ వివేక్ సహా పలువురు సీనియర్లపై భిన్న ప్రచారం అసెంబ్లీ ఎన్నికల్లో ముంచుకొస్తున్న స్తబ్దత ఏమిటి బిఆర్ఎస్ పట్ల మెతక వైఖరి ఎందుకు కవిత అరెస్ట్ విషయంలో జాప్యం ఎందుకు క్షేత్ర స్థాయిలో గందరగోళంలో కార్యకర్తలు ఈ పరిణామాలన్నీ కాంగ్రెస్ కు అనుకూలం కాదా బీజేపీ ఆధినాయకత్వంపై సీనియర్ల అసంతృప్తి ఇక సీనియర్ బీజేపీకి సంబంధించినటువంటి సీనియర్లంతా కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉన్నారు కవిత కవితను అరెస్ట్ చేయకపోవడము బీజేపీ వ్యవహరిస్తున్నటువంటి బిఆర్ఎస్ తోటి సహయోగంగా వెళ్తుందనే ప్రచారం వెళ్లడంతో కాంగ్రెస్ యొక్క గ్రాప్ ను పెంచిన వారం అవుతాము ప్రభుత్వ వ్యతిరేక ఓట్లని కూడా కాంగ్రెస్ వైపు వెళ్తున్నాయనే అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో సీనియర్లు దాదాపు ఎటు అనే దాని మీద సీక్రెట్ గా ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది ఆ సమావేశంలో కూడా తమ యొక్క దారి ఎటువైపు వెళ్ళాలి కాంగ్రెస్ వైపు వెళ్ళటానికి ఆలోచన కూడా సమాలోచన కూడా చేసినట్లు కూడా తెలుస్తా ఉంది దీంతో సీనియర్లు దాదాపు పార్టీ వీడే అవకాశం ఉందనే అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తా ఉంది ఇది